నమస్కారం. నేను మీ సింగర్ సందీప్. సాధారణంగా మనందరం చాలా చిన్న చిన్న వాటికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం, సెటిల్ అయిపోతూ పోతాం. కానీ మనలో ఉన్న ఒక్క మనిషి ప్రతి సినిమా హిట్ కాదు అన్న తర్వాత కూడా ప్రతి సినిమాని హిట్ చేసి చూపించాడు. ఆయన సినిమాలో ఎక్సలెన్స్ కొంత ఉంటుంది, ఫెయిల్యూర్ కొంత ఉంటుంది, సక్సెస్ కొంత ఉంటుంది, ఫెయిల్యూర్ ప్రతిసారి సక్సెస్ అవ్వడం కష్టం అని జనాలు అన్నా కూడా ప్రతి సినిమాని సక్సెస్ చేసి చూపించాడు. మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఓకే భారతదేశం దాకా మన తెలుగు సినిమా ఒక ఖ్యాతిని తీసుకెళ్దాం అని బాహుబలితో ప్రూవ్ చేసి చూపించాడు. ఆ తర్వాత దానికి అడ్జస్ట్ అవ్వకుండా భారతదేశం పరిధిలో నాకు సరిపోలేదు, లెట్ మీ టేక్ యు టు ది హోల్ వరల్డ్ అని ఆర్ఆర్ఆర్తో ప్రూవ్ చేసి చూపించారు. యు ఆల్ నో ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ తీసుకున్న తర్వాత నాకు నాటి పాట కోసం ఇప్పుడు మనమందరం ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం. చాలా చాలా ఈగర్గా ఆస్కర్స్, దిస్ ద ఫస్ట్ మూవీ మన ఇండియన్ మూవీ పాట నామినేట్ అవ్వడం దిస్ ద ఫస్ట్ టైం. అండ్ ఇంకా గర్వ కారణం ఏంటంటే మన తెలుగు సినిమా తెలుగు పాట నామినేట్ అవ్వడం నాకు ఎంతో సంతోషం. యాజ్ అ మ్యూజిషియన్ మా సింగర్స్ ఇద్దరు రాహుల్ ఇంకా కాల్భైరవ ఇద్దరు అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నారు ఆన్ ద స్టేజ్ ఆఫ్ ఆస్కర్స్. అండ్ హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. కీరవాణి గారు, థ్యాంక్స్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎస్ఎస్ రాజమౌళి గారు సార్, యు ఆర్ ఇన్విన్సిబుల్. మనం అందరం లెట్స్ గివ్ అవర్ ఎనర్జీస్ టుగెదర్ విత్ ఫోర్స్. ఆస్కర్స్ దాకా వెళ్ళాం, విన్ అయ్యి రావాలి తప్పకుండా. లెట్స్ ఆల్ గివ్ అవర్ ఎనర్జీస్ ఫర్ నాట్ నాట్ టు విన్ ద ఆస్కర్స్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్. ఇంకొంచెం బయాస్గా ఉంటాను, మేక్ తెలుగు ప్రౌడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.